ప్రజలకు ప్రభుత్వానికి వారధులుగా ఉంటూ అర్హత కలిగిన వారందరికీ పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అందిస్తున్న వాలంటీర్ల సేవలు వెలకట్టలేనివని పిఠాప్రం ఎమ్మెల్యే పెన్నందరబాబు కొనియాడారు. పిఠాప్రం మున్సిపాలిటీ పరిధిలో గల 30 వార్డులకు సంబంధించిన సచివాలయాల్లో పనిచేస్తూ ఉత్తమ సేవలు అందిస్తున్న వాలంటీర్లకు ప్రభుత్వం ప్రకటించిన సేవామిత్ర, సేవావజ్ర, సేవారత్న పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం పిఠాప్రంలోని ఒక ప్రైవేట్ కళ్యాణ మండపంలో మున్సిపల్ చైర్పర్సన్ గండేపల్లి సూర్యవతి రామారావు అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పిఠాప్రం ఎమ్మెల్యే పెన్నం దొరబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ముందుగా ఎమ్మెల్యే దొరబాబు సచివాలయాల వారీగా వాలంటీర్ల హాజరు తెలుసుకుని సంతృప్తి చెందారు. కమిషనర్ రామోహన్ రావు, చైర్పర్సన్ గండేపల్లి సూర్యవతి రామారావు, వైస్ చైర్పర్సన్ పశ్చిమళ్ళ జ్యోతి, డీసీసీబీ డైరెక్టర్ సయ్యద్ మొహిద్దీన్ సభలో మాట్లాడుతూ వాలంటీర్ల సేవలను కొనియాడారు. అలాగే పలువురు వాలంటీర్లు కూడా తమ అనుభవాలను, అభిప్రాయాలను చెప్పారు. ఉత్తమ సేవలు అందిస్తున్న వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర పురస్కారాలను ఎమ్మెల్యే దొరబాబు, చైర్పర్సన్ సూర్యవతి రామారావు తమ చేతుల మీదుగా అందించారు. వైస్ చైర్పర్సన్ పశ్చిమళ్ళ జ్యోతి, పలువురు కౌన్సిలర్లు వాలంటీర్లను సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మాట్లాడారు. వైసీపీ నాయకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మా పిఠాపురం నాయకుల తరపున, ప్రజల తరపున కూడా, మీ అందరికీ కూడా నా తరపున కూడా అభినందనలు తెలియజేస్తామమ్మా. ఎందుచేత అభినందనలు తెలియజేస్తామన్నాం అంటే, మొన్న జరిగినటువంటి కరోనా టైంలో మీరందరూ చేసినటువంటి సేవలు మర్చిపోలేనటువంటి, మీ ప్రాణాలు తెగించి ప్రతి ఇంటికి వెళ్ళి టెంపరేచర్ చూడడం కానివ్వండి, రకరకాలుగా మీకు ఆ కరోనాని నియంత్రించడానికి మీరు చేసినటువంటి సేవల్ని మర్చిపోలేనటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మీ సేవల్ని గుర్తించి, మీ యొక్క ప్రతిభని గుర్తించి వివిధ రూపాల్లో మీకు మిమ్మల్ని ప్రోత్సహించి ఈ రోజున ఆ సన్మాన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మనందరం కూడా ఇక్కడ సమావేశమయ్యడం జరిగింది. గత పాలకుల్ని చంద్రబాబు నాయుడు గారు బాబు వస్తే జాబ్ వస్తుందన్నాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు, నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు, ఎప్పుడు కూడా సామాన్యుడికి ఇవ్వని పరిస్థితులు మనం చూసాం. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఒక వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ పెట్టి, ఆ సచివాలయ వ్యవస్థ ద్వారా ఎక్కడ కూడా నేరుగా ఎక్కడ దళారీ వ్యవస్థ లేకుండా మీకు సచివాలయ వ్యవస్థను పెట్టినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశయాన్ని మీరందరూ కూడా మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ముందుకు తీసుకెళ్తారని వేదిక ద్వారా మీ అందరికీ కూడా తెలుసుకోవచ్చు.